విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజపేయ్ సారథ్యంలో బీజేపీ ఆవిర్భవించింది, దేశంలో అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీగా గుర్తింపు పొంది మన భారతదేశాన్ని పరిపాలిస్తుందని తెలుపుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని బీమా వ్యక్తం చేశారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు మరియు కరోనా టీకా గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు మేము పట్టణం లోపల వివిధ వార్డులో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంతో పాటు ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమము, అలాగే కరోనా టీకాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఏదైతే వార్డులలో అర్బన్ కాలనీలో ఉన్నటువంటి వార్డ్స్ లేకుంటే మురికి వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం నిమిత్తము కొన్ని మాస్కులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే కరోనా టీకాల గురించి 45 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు యువకులందరికీ కూడా టీకాలు తీసుకునే విధంగా వారికి ఈ టీకా మీద ఉన్నటువంటి కొత్త ఏదైతే అవగాహన రాహిత్యం ఉన్నదో దాని మీద పూర్తి స్థాయి విశ్లేషణ వాళ్లకు ఇచ్చి టీకాలు తీసుకునే విధంగా కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇదే విధంగా పార్టీ రాబోయే రోజుల లోపల మాకు ఏదైతే ఆదేశాలను ఇస్తుందో ఖచ్చితంగా పార్టీ ఆదేశాల మేరకు మేము బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త పనిచేయడానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. భరత్ మాతాకి జై. 80 ఏప్రిల్ 6వ తారీఖున బాంబాయిలో భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు అట్లాంటి మహానాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఉన్న దేశభక్తులను తయారు చేస్తూ దేశంలోకి అన్ని సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే దీన్ దయాళ ఉపాధ్యాయ చెప్పినటువంటి అంత్యోదయ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నారు. దానివల్ల ఏదైతే పేద ప్రజల నుంచి మొదలు ప్రారంభమై అభివృద్ధి అనేది ప్రారంభమై ఇవాళ మారుమూల ప్రాంతాల నుంచి ప్రారంభమై ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతుంది. ఇవాళ మనకు కరోనా మహమ్మారి వచ్చి భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో భారతదేశమే మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచాల దేశాల ముందు గర్వంగా తల ఎత్తుకునేలాగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది. ఇట్లాంటి ఇవాళ ప్రజలందరూ కూడా ఏ దేశంలో ఉచితంగా ఇవ్వడం లేదు, భారతదేశంలో మాత్రమే ఉచితంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఇస్తున్నారు. ఎన్నో
సంక్షేమ పథకాలను మోడీ గారు తీసుకొచ్చి దేశ ప్రజలను అభ్యున్నతి కొరకు ఇవాళ పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి దేశభక్తి మొదలు దేశ ముందు తర్వాత వ్యక్తి తర్వాత ధర్మం విషయంలో ఇవాళ పనిచేస్తూ ఇవాళ దేశ ప్రజలందరూ కూడా దేశభక్తులుగా తయారు చేస్తూ ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవాళ అవతరించ జరిగింది. దాదాపు 15 కోట్ల మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యులు ఇవాళ దేశం కొరకు ధర్మం కొరకు నిరంతరము ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నారు. ఇట్లాంటి పార్టీలో మనందరం కూడా పనిచేయడం ఇవాళ మనందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కూడా మనం విజయాన్ని సాధిస్తాం. అట్లాగే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనాన్ని తీసుకురావడంలో మనందరం కృషి చేయాలని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల బోనాలని కోరుతున్నాను. జై హింద్, జై భారత్.